हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल पावनी कोंडपल्ली। लास्ट वीडियो लो मेमो फार्म की विजिट चेसिंदी वन पार्ट चूसार कदंडी। ई वीडियो लो मनमु फुल पार्ट चूडबोतुन्नामु, कंप्लीट सेकंड पार्ट कूडा। सो अक्कड मेमो चुट्टू फार्म तिरिगामंडी, आ फार्म अंता कूडा एला उंदी एंटी अनि चेप्पि मीरु कंप्लीट गा ई वीडियो लो अयिते चूडबोतुन्नारु। ఎందుకంటే పార్ట్ వన్లో ఓన్లీ హాఫే చూసాము మేము అక్కడ ఫామ్ వరకు వెళ్ళడం, అండ్ అక్కడ మేము ఒక హాఫ్ డే ఎలా స్పెండ్ చేసాము బ్రేక్ఫాస్ట్ వరకు అని చెప్పి, ఇంకా మనం లంచ్ ప్రిపరేషన్ అవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం। ఇక్కడ ఈ పిల్లి ఉంది కదండి, దాని పేరు చిక్కీ, అండ్ అలాగే ఈ డాగ్ పేరు సుజుకి। సో ఈ రెండు అసలు ఏం కొట్టుకోవు, చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి। పిల్లికి ఇప్పుడు పాలు వేస్తే డాగ్ తాగేయడానికి చూస్తుంది, ఓయ్ అంటే అది ఆగిపోయింది, అది నాకు నవ్వు వచ్చింది। అండ్ వీటితో కూడా మేము చాలా బాగా టైం స్పెండ్ చేశామండి, మాకు అసలు టైం తెలియలేదు ఒక వన్ అండ్ హాఫ్ డే ఎలా గడిచిపోయిందో కూడా। అండ్ ఇక్కడ మనము పన్నీర్ దమ్ బిర్యానీ హాఫ్ వరకు ముందు వీడియో చూపించాం కదా, సో ఇదండి దానికి సెట్టింగ్ దమ్ బిర్యానీ బాగా ఉడకడానికి। అండ్ మేమైతే అది మటన్ దమ్ బిర్యానీ అది చేశాక ఫ్రెష్ అయిన తర్వాత ఇలాగ దాని చుట్టూ ఉన్న ఫ్యామిలీ, డాడీ మమ్మీ వాళ్ళందరూ అండ్ అంకుల్ ఆంటీ కూడా చూస్తున్నారు, సో నేను కూడా వాళ్ళతో వెళ్ళి వీడియో తీశాను। మళ్ళీ ఇక్కడ కొన్ని చూడలేనివి మనం మళ్ళీ చూస్తున్నామండి, ఇక్కడ గ్రేప్స్ అవన్నీ ఉన్నాయి, ఇంకా పచ్చిగా ఉన్నాయి। వీళ్ళ ఓన్ ఫామ్ హౌస్లోనే కొంచెం స్పేస్ ఫామ్కి వదిలేరు, దానిలో అన్ని రకాలైన కూరగాయలు అండ్ అలానే ఫ్రూట్స్ అన్నీ కూడా పండిస్తున్నారు బయట ఫామ్ హౌస్ బయట। మొత్తం 300 ఎకర్ ఫామ్లో వీళ్ళు ఫ్లవర్స్ అలాగే షుగర్ కేన్, మేజ్, అరటికాయలు ఇవన్నీ కూడా వేశారండి పంటలు। అలాగే ఇక్కడ ఫ్లవర్స్ వీళ్ళు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తారట। సో ఇక్కడైతే మనం ఫామ్ లోపల ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్వి చూస్తున్నాం మనం ప్రస్తుతానికి ఇక్కడ। మనకి వంట చేసుకోవడానికి ఏ కూరగాయలన్నా సరే అలా చక్కగా వెళ్ళి తీసుకుని వచ్చి ఇలా కుక్ చేసుకోవడానికి చాలా బాగుందండి ఇక్కడ, ఎందుకంటే మనకి పాదులు కూడా ఉన్నాయి, ఆనపకాయ పాదులు, సొరకాయ పాదులు అండ్ అలానే కీరదోసకాయ ఉంది, వంకాయలు, బెండకాయలు అన్నీ కూడా ఉన్నాయి। ఇది కీరదోసకాయ అట, లేదు లేదు నున్న బీరకాయ ఏదో అని చెప్పారు, కీరదోసకాయ కింద ఉంది। ఇది కీర అండి, ఇందాక చూపించింది నున్న బీరకాయ అట, బీరకాయలో ఇంకొక టైప్. అండ్ అలానే ఇక్కడ కూర్చుని కొంచెంసేపు టైం స్పెండ్ చేయడానికి ఉయ్యాలుంది, చక్కగా ఊగొచ్చు దానిలో। ఇంకా ఎండలో ఉన్నప్పుడు ఇది ఎంత చాలా బ్యూటిఫుల్గా కనిపించిందండి, అది కూడా తీసి మీకు ఈ వీడియోలోనే ముందున అప్లోడ్ చేశాము, సో అది కూడా చూడండి చాలా చాలా బాగుంది వీడియో అంతా కూడా। మాకైతే ఇది చాలా ఒక మంచి మెమరీలా అనిపించింది, మేము వెళ్ళి ఉండి తిరిగిన ప్లేస్ మళ్ళీ ఇలా వీడియో పెట్టుకోవడం మాకు చాలా ఆనందంగా అనిపించింది। అండ్ ఈ డాగ్ అయితే మాతోనే ఉందండి, దాని పేరు సుజుకి, చాలా తెలివైందట ఆ డాగ్ ఉన్న 5 డాగ్స్లో। అండ్ ఇక్కడ టేబుల్ అండ్ బెంచెస్ కూడా ఉన్నాయండి, ఇవి ఇలా మనము ఫ్యామిలీతో ఈవినింగ్ కూర్చుని టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది। ఈ ఫామ్ హౌస్లోనే ఉన్న ఒక చిన్న గార్డెన్ అండి ఇది, దానికి ఎంట్రన్స్ చూసారా భలే చేశారు, ఇది ఇంటి ఎదురుగా ఇలాగ గార్డెన్ పెట్టుకున్నారు, దీనిలో అన్ని రకాలైన చెట్లు మొక్కలు అన్నీ ఉన్నాయండి, లేనిదంటూ ఏదీ లేదు। అండ్ ఇప్పుడు మనము ఫామ్ హౌస్కి ఇంకొక సైడ్కి వెళ్తున్నామండి, అక్కడ ఒక గుడౌన్ అండ్ అలానే ఈ వ్యవసాయానికి సంబంధించిన పరికరాలన్నీ కూడా అక్కడ పెట్టారు, సో అవి ఎలా ఉన్నాయి ఏంటి ఇక్కడ ఏం పరికరాలు యూజ్ చేస్తారు అని చెప్పి మనం అవి చూడడానికి అక్కడికి వెళ్తున్నాము। ఇక్కడ అన్నీ ఎక్కువ ట్రాక్టర్సే ఉన్నాయండి, ట్రాక్టర్స్కి వెనకాల ముందు సంథింగ్ వీటికి సంబంధించి దున్నడానికి అలాగా పెట్టే ఉన్నాయి, ఇది మేబీ దున్నడానికి అనుకుంటా, మనకి పొలంది మట్టిని ఫర్టైల్ చేయడానికి బాగా పైనుంచి కిందకి దున్నుతారు కదా, సో అందుకు ఇది యూజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను। అండ్ ఇదైతే ఒక మిల్ అనుకుంటండి, అంటే జొన్న పొత్తులు అది తీసి
మొక్క ఒలిచినప్పుడు దానిలో వేస్తారనుకుంటా, అది మనకి ప్యూర్గా వస్తుందేమో. ఇది చెరుకుకి అని అనుకున్నాను, మరి నాకు తెలీదు వేటికి ఏవి యూస్ చేస్తారో. మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మాకు చెప్పండి. అండ్ ఈ ట్రాక్టర్స్ టైర్స్ అయితే ఒక్కొక్కటి నా అంత పొడుగున్నాయండి, అంత పెద్దగా ఉన్నాయి. అండ్ అలానే ఇక్కడ ఒక చిన్ని హట్ కూడా ఉందండి, మేబీ అక్కడ కూర్చుని దీన్ని చూసుకోవడానికి అనుకుంటా. అదైతే రెండు చెట్ల మధ్యన పెట్టారు, దాన్ని బాగుంది నీట్గా. అండ్ దీన్ని ఫామ్ హౌస్ బయట ఈ వర్కర్స్కి వాళ్ళకి కూడా హౌసెస్ ఇచ్చారండి, అంటే క్వార్టర్స్ లాగా వాళ్ళకి ఇచ్చారు. అండ్ ఈ ఫామ్ అంతా మన ఇండియన్స్దేనండి, వీళ్ళు ఒక 40 ఇయర్స్ 50 ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు వీళ్ళు. అండ్ ఇది ఫామ్ హౌస్ బయట ఎలా ఉంది అని చూపిస్తున్నాను. ఇక్కడ మీకు గేట్లోంచి వెళ్తే పక్కన ఉన్నవి కూడా కనిపిస్తాయి. చుట్టూ పొలాలేనండి, ఇది ఒక్కటే హౌస్ ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ మా మమ్మీ వాళ్ళు అయితే రోజెస్ చూస్తున్నారు. ఆ రోజు చూస్తున్నప్పుడు అందులో ఒక పురుగు ఉందండి, సేమ్ ఆ కలర్లోకి మారిపోయింది అది. అక్కడ ఉండి ఉండి అది అలా ఆ కలర్లోకి చేంజ్ అయిపోయింది అనుకుంటా. కొన్ని రోజెస్ కలెక్ట్ చేసి దాంతో మేము రోజ్ వాటర్ కూడా తయారు చేసుకున్నామండి, చాలా బాగా వచ్చింది. అండ్ ఇక్కడ అయితే మేము కిచెన్లో ఉన్నాం ఇప్పుడు. మటన్ దమ్ బిర్యానీ అండ్ పన్నీర్ దమ్ బిర్యానీ రెండు కూడా రెడీ అయిపోయి ఇప్పుడు మేము లంచ్ చేసేసి మధ్యాహ్నం నుంచి ఫామ్ చూడడానికి వెళ్తాము. సో అది కూడా ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేశాను, అది కూడా మీరు తప్పకుండా చూడండి. అండ్ ఇక్కడైతే అన్నీ కూడా మేము సర్వ్ చేసుకుంటున్నాము టిప్ మీద పెట్టుకోవడానికి. పన్నీర్ అండ్ దమ్ బిర్యానీ రెండు కూడా టేస్ట్ చాలా చాలా బాగా వచ్చాయండి. అండ్ ఇక్కడ డాడా మేము తీసుకెళ్ళడానికని చెప్పి కీర్ తయారు చేస్తుంది. ఈ డాడాలు ఇక్కడ 20 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారట అండి. సో మన ఇండియన్ ఫుడ్స్ అన్నీ కూడా వీళ్ళకి వచ్చు, అంటే వీళ్ళు పంజాబీ వాళ్ళు కాబట్టి వాళ్ళకి పంజాబీ వంటలు అన్నీ కూడా నార్త్ ఇండియన్ రెసిపీస్ అన్నీ కూడా వచ్చు వాళ్ళకి. ఏది చెప్పినా వాళ్ళు తక్కువని ఈజీగా తయారు చేసి మనకి ఇస్తారు. అండ్ చాలా బాగా కూడా చేస్తారండి. ఇక్కడ డాడా కీర్ అంతా తీసి మనకి పెడుతుంది. అండ్ ఇక్కడ ఇవేనండి మేము రెసిపీస్ చేసుకున్న రెసిపీస్. ఇది మటన్ దమ్ బిర్యానీ, అండ్ ఇదైతే చికెన్ ఫ్రై, ఇది వచ్చేసి మటన్ కర్రీ, ఇది పన్నీర్ దమ్ బిర్యానీ విత్ సోడా. ఇవేనండి మేము చేసుకున్న రెసిపీస్. చాలా బాగా తిన్నాము లంచ్ అయితే, రెస్టారెంట్లో తిన్న ఫీల్ వచ్చింది మాకు. అండ్ అలా లంచ్ చేసిన తర్వాత డాడాలు ఇక్కడ వీళ్ళు వాష్ చేసేస్తున్నారు. వాష్ చేసి మేము మాకు కొన్ని ప్యాక్ చేసి పన్నీర్ అండ్ అలానే కీర్ అవన్నీ కూడా ప్యాక్ చేసి మాకు కార్లో పెట్టారండి. మేము ఫామ్ నుంచి వచ్చి వచ్చేప్పటికి వీళ్ళు రెడీగా అన్నీ చేసి ఉంచారు మాకు.
వీళ్ళు కూడా చాలా మంచి వాళ్ళండి, చెప్పింది చాలా బాగా వింటున్నారు అండ్ చాలా ప్రేమగా ఉంటారు వీళ్ళు. వీళ్ళకి కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది. యూజువల్గా ఆఫ్రికన్స్కి కోపం ఎక్కువ అంటారు, అలానే వాళ్ళకి ప్రేమ కూడా ఎక్కువ ఉంటుందండి. చాలా ఆప్యాయంగా పలకరిస్తారు, బాగా మాట్లాడతారు కూడా వీళ్ళు అండ్ పని కూడా చాలా చాలా నమ్మకంగా చేస్తారండి. మనం చెప్తేనే ఏమైనా తీసుకోవడం కానీ లేకపోతే తినడం కానీ చేస్తారు. మనం చెప్పకపోతే దాని వంక కూడా వీళ్ళు చూడరు, అంత నిజాయితీగా ఉంటారు వీళ్ళు. అండ్ ఇప్పుడు మనం బయటకు వచ్చామండి. ఎండ వచ్చిన తర్వాత ఎలా ఉందో మీకు చూపించలేదు కదా, ముందంతా మబ్బు మబ్బుగా ఉన్నప్పుడే ఈ ప్లేస్ అంతా చూసాము. కానీ ఇలా ఎండగా వచ్చిన ఎండ ఉన్నప్పుడు మాత్రం ఇంకా నీట్గా క్లియర్గా చాలా అందంగా కనిపించింది. సో అందుకే మళ్ళీ ఒకసారి వీడియో తీసాను ఇది. మీకు బోర్ కొడితే ఐఎమ్ సారీ, బట్ నాకైతే ఇది నచ్చింది, ఇది చూపించాలి అని అనుకున్నాను. అన్నీ కూడా చాలా కలర్ఫుల్గా పడ్డాయండి, సో అందుకే నేను తీసాను ఇది. ఇందాక క్లైమేట్ డల్ ఉండడంతో మీకు ఇక్కడ అన్నీ కూడా కొంచెం డల్గానే కనిపించుంటాయి. పొద్దునంతా చాలా క్లౌడీగా ఉందండి, రాత్రి అంతా చాలా వర్షం కురిసింది. సో అందుకే పొద్దున్న కూడా ఎండ రాలేదు, మధ్యాహ్నంకి ఎండ వచ్చింది అండ్ మేము ఫొటోస్ తీసుకోవడానికి కూడా బాగా మాకు హెల్ప్ఫుల్ అయింది. అసలు పిక్ సరిగ్గా రావేమో ఎండ లేకపోతే అని చెప్పి మేము భయపడ్డాము, కానీ దేవుడి దయవల్ల ఎండ అయితే ఆఫ్టర్నూన్కి అయితే వచ్చిందండి. వచ్చాక దాని వేడి మేము అస్సలు భరించలేకపోయాము, అంత వేడిగా ఉంది. ఎంత చల్లగా ఉందో ఉదయం, మధ్యాహ్నం అంత ఎక్కువ వేడి ఉంది, ఎగ్జాస్ట్ అయిపోయాము అసలు మేము. ఇక్కడ ఎండ అసలు స్ట్రెయిట్గా వచ్చి మన స్కిన్లోకి పెనెట్రేట్ అయిపోతుంది అన్నట్టు ఉంటుందండి, అంత వేడిగా ఉంటుంది. ఎందుకంటే ఆఫ్రికా ఈక్వేటర్ పాయింట్ కదా, సో చాలా ఎక్కువగా ఉంటుంది. మనకైతే ఇండియాలో సన్ స్లాంట్గా పడుతుంది కాబట్టి కొంచెం పర్లేదు, ఎక్కువ ఎండ ఉన్నా కొంచెం తట్టుకోగలం. ఇక్కడ అలా కాదు, డైరెక్ట్గా మన స్కిన్లోకి అది వెళ్ళిపోయి మనకి మండిపోయినట్టు చేస్తుంది. సో మనకి చాలా తొందరగా అలసిపోతామండి ఇక్కడ ఎండలో కొంచెం సేపు తిరిగినా. అండ్ వీళ్ళు హౌస్ ముందున వాళ్ళ సర్నేమ్ అండ్ అలాగే కంపెనీ నేమ్ వాళ్ళు మొక్కలతో పెట్టారండి, అది బాగుంది. అండ్ ఇప్పుడు మనం లోపలికి కూడా వెళ్ళి ఆ హౌస్ని కూడా మనం చూద్దాము. వీళ్ళు ఈ హౌస్ కట్టి చాలా ఇయర్స్ అయిందండి, ఒక 20 ఇయర్స్ పైనే అయింది. వీళ్ళు ఎప్పుడో ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు కాబట్టి ఎక్కువ ఇయర్స్ అయింది ఇది. అండ్ మా మమ్మీ వాళ్ళు అయితే టీ కోసం రెడీగా కూర్చున్నారు అక్కడ, టీ తాగి మనం బయలుదేరదాం ఇంకా అని చెప్పి. సో డాడా టీ రెడీ చేసి తెస్తుంది. డాడా ఇలా టీ అయితే రెడీ చేసి పాలు కూడా ఇచ్చారండి. మేము వెళ్ళేటప్పుడు మాకు 2 బాటిల్స్తో మిల్క్ కూడా వాళ్ళు ఇచ్చారు, కీర్ తయారు చేసి ఇచ్చారు, పన్నీర్ నాకు ఇష్టం అని చెప్పి పన్నీర్ చేసి ఇచ్చారు. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ మేమైతే ఇప్పుడు అరుషాకి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము, ఫామ్ చూసి. ఫామ్ చూడడానికి అటు నుంచి అటే ఇంకా ఫామ్ చూసి బయటే కదండి ఫామ్ అంతా, సో అందుకే అక్కడే ఫామ్ చూసి మేము అటు నుంచి అటు అరుషాకి స్టార్ట్ అయ్యాము ఇంకా. అండ్ ఇదంతా మనం అక్కడ నుంచి బయటకు వెళ్తున్న వే ఇది. ఇందాక చూసిన దానికన్నా ఇప్పుడు చూడండి ఎంత క్లియర్గా ఎంత నీట్గా మౌంటైన్స్ అవన్నీ కనిపిస్తున్నాయో. ఆ ట్రీస్ కూడా చాలా గ్రీనరీగా కనిపిస్తున్నాయి ఇందాక మీద చూస్తే ఇప్పుడు. అండ్ ఇక్కడ మొలాసిస్ చేస్తారటండి, చెరుకుని వాళ్ళు
షుగర్ గా బెల్లంగా తయారు చేస్తారట ఇక్కడ ఈ ప్లేస్ లో వీళ్ళు ఎక్కువ చెరుకు పండిస్తారటండి సో అందుకే ఇక్కడ వీళ్ళు ఓన్ గా మొలాసెస్ కూడా పెట్టుకున్నారు అక్కడ అండ్ ఇది మనం ఇప్పుడు ఫామ్ హౌస్ బయటికి వచ్చాము ఇదంతా వీళ్ళ ఫామ్ అటండి ఇది ఆల్మోస్ట్ ఒక 300 ఎకర్స్ ఉంది ఇక్కడ మనము మనకి గవర్నమెంట్ 100 ఇయర్స్ కి లీజ్ ఇస్తుందండి అంటే మనం కొనుక్కున్నట్టే దానికి లెక్క కానీ 100 ఇయర్స్ కి ఒకసారి మనం రెన్యువల్ చేయించుకోవాలట ఎవరు తీసుకున్నా ఇక్కడ ఇక్కడ గవర్నమెంట్ రూల్ అంటండి అది అండ్ ఇక్కడంతా ఇవి ఖాళీగా ఉన్నాయి కదండి నేలని దున్ని ఉంచారు అక్కడ వీళ్ళు ఫ్లవర్స్ వేస్తారట ఆ ఫ్లవర్స్ ని వీళ్ళు వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తారటండి ఈ మామిడి చెట్లు చూడండి ఎంత బుజ్జిగా ఉన్నాయో చాలా ఎత్తుగా పెద్దగా ఉన్నాయి అండ్ ఇక్కడ వీళ్ళు ఇక్కడ చెరుకు తోట వేశారు కదండి ఇది ఇంకా హార్వెస్ట్ చేయలేదు ఈ చెరుకుని అసలు మౌంటైన్స్ అవన్నీ చూడండి ఎంత క్లియర్ గా నీట్ గా చాలా అందంగా పడుతున్నాయో ఆ బ్లూ స్కై అండ్ మౌంటైన్స్ కింద గ్రీనరీ ప్లేస్ చాలా బాగుంది చూడడానికి మాకు రియల్ గా చూస్తే ఇంకా చాలా బాగా ఆనందంగా అనిపిస్తుంది అక్కడ మీకు హౌసెస్ కనిపిస్తున్నాయి కదండి అదే ఇక్కడ వర్క్ చేసే వర్కర్స్ కి క్వార్టర్స్ అది ఇక్కడ ఫామ్ లో వర్క్ చేసే వాళ్ళకి ఇప్పుడంతా వీళ్ళు ఎక్కువ షుగర్ కేన్ క్రాప్ వేశారండి ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా ఇక్కడ ఇవి బాగా వస్తాయని చెప్పి వేశారు ఇక్కడ షుగర్ కేన్ అండ్ అటువైపు మొక్కజొన్న పంట అండి అదంతా అవన్నీ ఇంకా చిన్నగానే ఉన్నాయి అవి ఇంకా పైకి ఎదగలేదు Thank you.
ఇప్పుడు మనం ఫ్లవర్స్ ఫామ్ దగ్గరికి వచ్చామండి. ఇవే ఫ్లవర్స్ అట. ఈ ఫ్లవర్స్ని వీళ్ళు రకరకాల కంట్రీస్కి వీళ్ళు వీటిని ఎక్స్పోర్ట్ చేస్తారట. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇవి. ఇక్కడ నుంచి ఇలా చేస్తుంటే ఈ వ్యూ చాలా చాలా అందంగా ఉందండి. అండ్ అలానే మనకి ఈ తేనెటీగ కూడా హెల్ప్ చేసింది అది ఆ వ్యూ చూడడానికి చూపించడానికి కూడా టైంకి వచ్చింది అది కూడా. ఇప్పుడు ఇంకా తక్కువే ఉన్నాయండి, ఇంకా వేయలేదు వీళ్ళు. ఇవేంటంటే కొన్ని కొన్ని విత్తనాలు పడిపోయి ఉండిపోతాయి కదా మొక్కలు, అవి ఎదిగినవి. ఇప్పుడు వీళ్ళు మొత్తం అంతా పొలాన్ని దున్నుతున్నారు కొత్తగా మొక్కలు వేయడానికి అని చెప్పి. సో అందుకే ఒక్కొక్కసారి అంటే ఇవి మొక్కలన్నీ ఎదిగాక అసలు మొత్తం ఇదంతా ఒక పెద్ద పూల తోటలా కనిపిస్తుందటండి. అండ్ ఇవి ఇంకొక టైప్ ఆఫ్ ఫ్లవర్స్. ఇవి ఇప్పుడు మనం అరటి తోట దగ్గరికి వెళ్తున్నామండి. ఇక్కడ ఫామ్ హౌస్లోంచి ఒక గేట్లోంచి పక్క గేట్లోంచి వెళ్తే ఇక్కడ అరటి తోటలోకి వెళ్తాము. అండ్ అక్కడే ఈ పొలాలకి వచ్చే వాటర్ అంతా కూడా అక్కడ ఒక పెద్ద కాలు ఉందండి, ఆ కాలువ నుంచి వస్తాయట. సో మనం ఇప్పుడు అరటి తోటను చూడడానికి వెళ్తున్నాము ఇక్కడికి. అండ్ ఇక్కడ తోట కాపలాకి కొంతమంది ఇక్కడ చిన్న హట్లా వేసుకుని ఉన్నారండి. ఇదేనండి ఈ వాటరే మొత్తం ఇటు ఉన్న పొలాలన్నిటికీ వెళ్తుందట. ఈ వాటర్ మనకి వస్తున్నందుకు మనం గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలటండి ఇయర్లీ. అంటే ఒక 10,000 రూపీస్ అలాగా మనం వీళ్ళకి పే చేయాలట గవర్నమెంట్కి. నైట్ వర్షం రావడంతో ఇది ఇంకా ఎక్కువ ఫ్లోటింగ్ ఉంది ఈరోజు. వాటర్ అన్నీ కూడా మట్టి బురదతో కనిపిస్తున్నాయి బాగా. ఇదేనండి మేమందరం కలిపి తీయించుకున్న గ్రూప్ పిక్చర్. చాలా చాలా ఆనందంగా అనిపించింది మేము ఇక్కడికి వచ్చినందుకు. మా నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా వీళ్ళు మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ మంచిగా చూసుకున్నారు. ఈ రోజుల్లో ఎవరు మనల్ని నుంచి ఎక్స్పెక్ట్ చేయందే వాళ్ళు మనల్ని బాగా చూసుకోరు. కానీ ఇక్కడ మాకు ఒక నానమ్మ ఇంటికి వెళ్ళినట్టు అమ్మమ్మ ఇంటికి వెళ్ళినట్టు అనిపించింది నాకైతే. నేను మా నానమ్మ వాళ్ళ ఇంట్లో చిన్నప్పుడు ఉన్న మెమరీస్ అన్నీ నాకు గుర్తొచ్చాయి. సో మాకైతే ఇది చాలా ఒక మంచి మెమరీ అండి లైఫ్లో. సో ఇదేనండి మేము ఫామ్ హౌస్కి విజిట్ చేసిన వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మా ఛానల్కి ఎవరైనా కొత్తగా చూస్తుంటుంటే మమ్మల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ వీల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.